కేసీఆర్ తలపెట్టిన మొక్కలు నాటడం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మొక్కల వలన సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమరేందర్ రాజ్, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. భారీగా మొక్కలు నాటాలన్నటువంటి ఒక లక్ష్యానికి వర్షాభావ పరిస్థితుల వలన కొంత వర్షం వచ్చిన తర్వాత హరితహార కార్యక్రమాన్ని ఇంకా ముమ్మరం చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా రానున్న భవిష్యత్ కాలంలో కొద్ది వర్ష ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి ఇప్పటికే మొదలైంది కాబట్టి రేపు విజ్ఞానం ద్వారా రేపు మళ్ళీ అంతగిరి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చినటువంటి క్రమంలో తప్పకుండా ప్రతి చెరువులో కూడా చెరువులు నింపాలన్నటువంటి ఒక ప్రయత్నానికి ఇప్పటికే పూర్తిగా కాలువల ద్వారా నీళ్ళు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తు కాలంలో ఒకవైపు నీళ్లతో పాటుగా ఇల్లంతకుంట మండలాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.